నారాయణ కేంద్రస్వర్గం మానూర్ మండలంలో రాయపల్లి గ్రామంలో ఎస్ఏ ఫౌండేషన్ మరియు భవిష్య భారత ఆధ్వర్యంలో ఉచిత ఆర్మీ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ సైనికులు ట్రైనర్ బసవరాజ్ తెలిపారు. భవిష్య భారత్ సంస్థ గ్రామీణ ప్రాంత పేద పిల్లలను మరియు సైన్యంలో చేరి దేశ సేవ చేయాలి అనుకునే యువత కోసం చక్కని అవకాశం తెలిపారు. అలాగే 2 నెలల పూర్తి శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయంతో పాటు 2 జతల బట్టలు, షూస్ కూడా అందజేశామని తెలిపారు. ప్రస్తుతం మొదటి బ్యాచ్ జూన్ 1న మొదలయ్యి ఈ నెల 30తో ముగుస్తున్నందున రాబోయే బ్యాచ్ కోసం ఎంపికలు జూలై 12 తర్వాత ప్రారంభిస్తామని, అలాగే కేవలం 20 మందితో మాత్రమే బ్యాచ్ ఉంటుందని ఏదైనా సందేహాలు ఉంటే 9639036033 నెంబర్కి సంప్రదించాలని కోఆర్డినేటర్ జహంగీర్ తెలిపారు. మార్నింగ్. నా పేరు బస్వరాజ్, ఎక్స్ సర్వీస్ మెన్, ఆర్మీ రిటైర్డ్ సోల్జర్, సంగారెడ్డి డిస్టిక్. మేము ఇక్కడ భవిష్య భారత్ ఫౌండేషన్ నుంచి, ఎస్బీఐ ఫౌండేషన్ అండర్ భవిష్య భారత్, ఇక్కడ మేము 2 మంత్స్ ఆర్మీ ట్రైనింగ్ అగ్నివీరులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫౌండేషన్ తరఫు నుంచి 2 మంత్స్ మాకు ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేశారు. మాది ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు అయిపోని దగ్గరకు వస్తుంది. సెకండ్ బ్యాచ్కి జూలై 12 తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఎవరైన పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 20 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు 12 తారీఖు తర్వాత ఇక్కడ మా భవిష్య భారత్ని కాంటాక్ట్ చేసుకొని 2 మంత్స్ ట్రైనింగ్కు వచ్చి మీరు ఇక్కడ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ కోచింగు, షూజు రెండు డ్రెస్సులు, యూనిఫాము ప్లస్ ఫుడ్డు, బెడ్డు అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తుంది మన భవిష్య భారత్. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విద్యార్థులకు మనవి చేస్తున్నాం. ఈ సంగారెడ్డి డిస్టిక్లో ఎక్కడైనా సరే, ఏ సంగారెడ్డి డిస్టిక్ అనే కాకుండా తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఎవరు స్టూడెంట్స్ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేశ సేవ గురించి అందరూ ఆర్మీ జవాన్లాగా, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్గా అందరూ వచ్చి దేశ సేవకు అంకితం కాగలరని మనవి చేస్తున్నాం.